ఇలా చాలా బాధాకరం ఏంటంటే, నా దగ్గర మిత్రుడు అఖిల్ అని ఓ యాక్టివ్ యువకుడు ఉంటాడు హుజరాబాద్లో. ఇదే ఫ్లైయాష్ చేయబట్టి ఆయన బండి స్కిడ్ అయి కింద పడితే తలకి దెబ్బ తలిగి అఖిల్ చనిపోయింది. అప్పటిదాకా నాకు ఈ ఫ్లైయాష్ సంగతి తెలియదు. అఖిల్ చనిపోయిన తర్వాత అసలు ఏంటిది, దుమ్మేంటిది, రోడ్డు మీద ఎట్లా పడుతుంది, ఇదంతా ఏంటి అని ఆ రోజు నేను ఎంక్వైరీ చేస్తే ఈ ఫ్లైయాష్ గురించి అనేది మొత్తం బయటపడ్డది ఈ స్కామ్ గురించి. ఇలా నేను పొన్న ప్రభాకర్ గారికి చెప్తా ఉన్నాను, పేద విద్యార్థులు, పేద యువకులు, పేదోళ్ళ శవాల మీద పైసలు ఏరుకుంటున్న పొన్నం ప్రభాకర్ గారికి ఖచ్చితంగా మా అఖిల్ గారి శాపం పాపం ఖచ్చితంగా నీకు తగులుతుంది, రాసి పెట్టుకో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా అఖిల్ చనిపోయిండు, ఇంజనీరింగ్ చేసిన పిల్లగాడు, చదువుకున్న పిల్లగాడు ఇలా చనిపోయిండు ఈ ఫ్లైయాష్ చేయబట్టి. ఎవరు బాధ్యులు దీనికి? హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఇలా ఆ విద్యార్థులు అడక్కి, సింగాపూర్లో కిడ్స్ కాలేజ్ ఉంటుంది, కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్, వేలాది మంది విద్యార్థులు ఆ రోడ్డు మీద పోతూ ఉంటారు. ఈ ఫ్లైయాష్ ఏమో సరిగ్గా దాన్ని కట్టక ఓవర్లోడ్ అవ్వడం వల్ల ఎక్కడ పడితే అక్కడ స్పిల్ అయ్యకుండా పోతుంటుంది రోడ్ల మీద. స్పిల్ అయిపోతున్నప్పుడు యాష్ అనేది ఎట్లుంటే సన్నగా ఉంటుంది, బండి స్కిడ్ అయితే. మరి ఇప్పుడు దీని బాధ్యత ఎవరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా నీ బాధ్యత లేదా? ఇవాళ బండ్లు ఎందుకు మరి హుజరాబాద్ నుంచి పోయే పోకునియకుండా మళ్ళా హుస్నాబాద్ నుంచి ఎందుకు తీసుకుపోతున్న బండ్లు అన్ని కరెక్ట్ అయి ఉంటే? మీరు ఫ్లైయాష్ కొట్టుకొని మాకేం అభ్యంతరం లేదు, కానీ యాజ్ పర్ రూల్స్ నామ్స్ ప్రకారం కొట్టుకుంటూ పోండి. అవి కొట్టుకొని పోతే ఓవర్లోడ్ పోతే రోడ్లు పాడవుతున్నాయి, ఈ ఫ్లైయాష్ రోడ్ల మీద పడి ప్రజల ప్రాణాలకి ఇబ్బంది అవుతుంది. ఇస్ ఇస్ నాట్ ద ట్రూత్? నేను అబద్ధాలు ఏమని చెప్తున్నా? నేను ఒక్కటే అడుగుతున్నా, ఈయనకి ఎందుకంత భయం అవుతుంది? ఇప్పుడు నేను ఇప్పుడు లైవ్ చూసిన, నీకు దమ్ముంటే నేను చెప్పింది అబద్ధం అన్ను అంటే నేను నీతోని చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా. నన్ను ఏడికి రమ్మంటారో మీరు చెప్పండి. మీడియా ద్వారా పెట్టుకుందామా, అమరవీరుల స్తూపం ద్వారా పెట్టుకుందామా, ఇలా పెట్టుకుందామా చెప్పండి. ఐఎమ్ రెడీ టు కమ్. మీరు ఆపకపోతే మేము అధికారులకు ఇప్పటి కూడా చెప్తున్నాం, మళ్ళా మీరు ఇట్లా ఈ స్కామ్ని మీరు ఆపకపోతే మంత్రి గారి ఒత్తిడి వల్ల, మీరు ఇట్లా మంత్రి గారి ఒత్తిడి వల్ల మీరు ఇట్లా ఇవి ఆపకుండా అట్లనే పెడితే ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, రేపు మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేల బృందాన్ని వేసుకొని ఎన్టీపీసీ నుంచి ఈ వరకు మొత్తం తిరిగి లైవ్గా అందరం కూడా మళ్ళా చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను ఎన్టీపీసీ ఈడీ గారిని కూడా అడుగుతా ఉన్నాను, ఇస్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ టు కంట్రోల్ దిస్ ఓవర్లోడ్స్ ఫ్రమ్ యువర్ ఎన్టీపీసీ యాష్ పాండ్? వై ఆర్ యూ ఈల్డింగ్ టు ఇట్? అట్ ఎన్టీపీసీ ఇట్ ఇస్ అ షేమ్. అండ్ వెన్ ఐ కాల్డ్ యూ, when I called ED, he asked me, is it this possible? Possible amaika cheyadam annu adugutunna amaikanna meeku koncham an undale kada, is this not possible? Is it not a shame on you? NTPC pond nunchi meer ED ga undukuntu mantri gariki pressure ki longukuntu we ash pond nunchi baitiki vachetappudu enni cubic meter lo raayakunta పర్మిట్ స్లిప్లో రాయకుండా బయటికి వెళ్తుంది, అవుట్ వెళ్తుంది అంటే ఇట్ ఇస్ నాట్ షేమ్ ఆన్ యూ? దీనికి బాధ్యులు మేము కాదు, ప్రజలు గారు. దీనికి బాధ్యులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, దీనికి బాధ్యులు డిటీసీలు, దీనికి బాధ్యులు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఆర్టీఓలే అవుతారు. ఎందుకంటే ఓ 3-4 డేస్ తర్వాత మీరు ఇంకా దీన్ని సదురుకోకపోతే ఎక్కడికక్కడ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారు, మీరు చేసే డ్యూటీ మా కార్యకర్తలు చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఖచ్చితంగా దీన్ని వెంటనే
ఆపాలే. దీన్ని ఆపాలంటే నేను పని కాపమంటలేను. యాజ్ పర్ నార్మ్స్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం పోవాలి తప్పితే మంత్రి గారికి జేబులు నింపడానికి కాదు. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.